హాయ్ ఫ్రెండ్స్ పెలగడం మెడ్యూబ్ ఛానల్ ఇట్స్ మై త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ మన కానిస్టేబుల్కి అయితే మెడికల్ డేట్స్ అయితే వచ్చేసాయి ఇది ఫ్యాక్స్ అనేది మనకు ఐదో తారీఖు రావడం అయితే జరిగింది దీంట్లో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం మనకి ఏమేమి కావాలి అలాగే టీఎస్ఎస్పీకి మెడికల్ ఎప్పుడు ఉంటుందా తర్వాత ఉంటుందా అలాగే మనకు ఈ మెడికల్ ఎప్పుడు ఎవరికి అయిపోతుంది దాని తర్వాత మనకు ట్రైనింగ్ ఎప్పుడు పంపించే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత మనకు టీఎస్ఎస్పి వాళ్ళకి ట్రైనింగ్ ఎప్పుడు పిలుస్తారని చెప్పేసి కూడా దాని డీటెయిల్ కూడా చెప్తాను ఫస్ట్ అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ మొత్తం డీటెయిల్గా మనకి ఏమేమి కావాలో అయ్యే ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఉన్నాయి దీంట్లో స్టోరీ ఓకేనా ఇక్కడ చూసుకుంటే మనకు నోడల్ ఆఫీసర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సూపర్విజన్ అంటే ఇక్కడ మనకు మనకు ఈ ఎస్బీ ఎంక్వైరీ కానీ మెడికల్ కానీ ఎస్పీ కానీ అడిషనల్ ఎస్పీ నోడల్ ఆఫీసర్గా ఉంటారని చెప్పేసి ఇచ్చారనమాట ఇక్కడ ఓకేనా ఎస్పీ కానీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో అయితే మనకు మెడికల్ అండ్ ఎస్బీ ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నారు చెక్ స్లీప్ బ్రాంచెస్ అంటే మనకి మెడికల్ జరిగాయి అనమాట తర్వాత ఇక్కడ కింద వచ్చేసి పీసీ పీసీపీసీ వాళ్ళకైతే చూడండి కన్సర్నెడ్ ఎస్పీ లేదంటే సిపి ఆఫ్ ది డిస్టిక్ కమిషనరేట్ వేర్ ద క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎక్కడైతే సెలెక్ట్ అవుతాడో ఓకేనా సెలెక్ట్ అవుతాడో అక్కడ కన్సర్నెడ్ ఎస్పీ లేదంటే ఎస్పీ ఆఫ్ ది డిస్టిక్ లేదంటే కమిషనరేట్ అయితే కమిషనరేట్ వేరే సెలెక్టెడ్ క్యాండిడేట్ సివిల్కి సేమ్ అంటే సివిల్కి కూడా అట్లనే ఏఆర్కి టీఎస్ఎస్పికి ఫైర్మ్యాన్కి వార్డెన్కి ఎస్సిటిపిసి ఐటీ అండ్ కమ్యూనికేషన్కి ఎక్సైజ్ కానిస్టేబుల్కి ట్రాన్స్పోర్ట్ కామ్యుని కానిస్టేబుల్ కూడా సేమ్ ఉందన్నమాట ఇక్కడ సపరేట్గా మనం చూడాల్సింది ఏంటంటే పీసీ ఎస్సిటి ఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ డిస్టిక్లో కాకుండా ఇక పైన ఉన్న వాళ్ళందరూ అంటే వాళ్ళ డిస్టిక్లో డిస్టిక్ కమిషనర్ కమిషనరేట్ ఉంటుంది కదా అక్కడైతే వాళ్ళకి మెడికల్ ఎస్బీ ఎంక్వైరీ అనేది మనకి ఇక విలేజ్కి వచ్చి చేస్తారు కదా అక్కడైతే జరుగుతుంది అంటే మన డిస్టిక్లోనే జరుగుతుంది ఓకేనా వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో డిస్టిక్లో హెడ్ మెడికల్ అయితే మనకు డిస్టిక్ హాస్పిటల్లో జరుగుతుంది మిగతావి ఉంటాయి కదా ఇక్కడ ఎస్ఆర్సిపిఎల్కి మాత్రం ఎస్ఆర్సిపిఎల్ ఎస్పీఎఫ్ ఎస్సిటిపిసి మెకానిక్స్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఓకేనా ఇక్కడ పైన ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఎల్సి ఉంది వాళ్ళేమో డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హెచ్ఓ ఉంది కదా ఈ కింద నాలుగు ఎస్ఆర్సిపిఎల్ ఎస్పీఎఫ్ మెకానిక్ హెచ్ఓ వీళ్ళకైతే మాత్రం మెడికల్ హైదరాబాద్ లో జరుగుతుంది వీళ్ళు కంపల్సరీ హైదరాబాద్ రావాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చి వెరిఫికేషన్ ఆఫ్ అటెండెన్స్ లైన్స్ సర్టిఫికేట్స్ అని మిగతా సర్టిఫికేట్ అయ్యి కాపీస్ అని చెప్పేసి ఇచ్చారు తర్వాత హాస్పిటల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఓకే నా క్యాండిడేట్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఫర్ ది మెడికల్ ఎగ్జామ్ ఫిట్నెస్ ఫర్ ఎనీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే రీమెడికల్ అనమాట రీమెడికల్ రాస్తే రిఫర్ టు క్యాండిడేట్ షెల్ బి రిఫర్ టు ఉస్మానియా ఆర్ గాంధీ హాస్పిటల్ ఓకేనా ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి రీమెడికల్ రాసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఉంది తర్వాత ఐ సంబంధించి దేవి ఐ హాస్పిటల్ అని చెప్పేసి రాశారు ఎస్ఐ వాళ్ళకి కూడా సేమ్ ఉంది ఇది ఓకేనా ఎస్ఐ వాళ్ళకి కూడా సేమ్ ఉంది తర్వాత వచ్చేసి ఇది మనకు అటెస్టేషన్ ఫామ్ సంబంధించింది అటెస్టేషన్ ఫామ్ సివిల్యర్ వాళ్ళు పన్నెండో తారీఖు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు ఎస్పీఎఫ్ ఎస్ఆర్సిపిఎల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ వీళ్ళైతే పదమూడో తారీఖు వాళ్ళ డిస్టిక్ కానీ కమిషనరేట్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ టీఎస్ఎస్పి ఐటీ అండ్ కమ్యూనిషన్ కమ్యూనికేషన్ వాళ్ళు కూడా పదమూడో తారీఖే మ్యాన్ కూడా పదమూడో తారీఖే వాటర్ అండ్ మేలు మిగతా వాళ్ళందరూ పదమూడో తారీఖు ఓన్లీ సివిల్ అండ్ ఏఆర్ వాళ్ళు మాత్రమే పన్నెండో తారీఖు ఓకేనా మీ ఏ డిస్టిక్ అయితే డిస్ట్రిక్ట్ కమిషనరేట్ అయితే కమిషనరేట్ ఆ ఫిల్లింగ్ సంబంధించింది తర్వాత గెజిస్ట్రేడ్ ఆఫీసర్ ది అటెస్టేషన్ ఫామ్ ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి సిగ్నేచరు ఎఫెక్సెడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది డిసిగ్నేటెడ్ ప్లేస్ ఆల్సో గెజిస్ట్రెడ్ ఆఫీసర్ ఆంది అటెస్టేషన్ ఫామ్ అనమాట ఓకేనా అక్కడ ఎట్రేషన్ ఫామ్ అంటే గిజిస్ట్రెడ్ ఆఫీసర్ ఫామ్ సైన్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇచ్చారు ఓకేనా తర్వాత స్పెషల్ బ్రాంచ్ యూనిట్ అంటే ఎస్బీఐ ఎంక్వైరీ ఎస్బీఐ ఎంక్వైరీ వచ్చేసరికి మనకి ఎస్ఐ కూడా సేమ్ ఇచ్చారు ఇది నేను అంత ముందు అంత ముందు కూడా చెప్పాను కదా సేమ్ ఇచ్చారు వన్ టు సెవెంత్ ఇక కింద చూడండి స్కూల్కి వెళ్తారు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తారు మొత్తం వెరిఫికేషన్ ఆఫ్ స్కూల్స్ మనం ఇచ్చిన ఇప్పుడు ఎటస్ట్రేషన్ ఫామ్ లో ఇచ్చినాం కదా ఎటస్టేషన్ ఫార్మ్ లో మనం సెవెంత్ టెన్త్ ఇంటర్ డిగ్రీ అని చెప్పేసినాక స్కూల్ కాలేజెస్ లో ఎంఆర్ ఆఫీస్ లో మనకు ఈ సర్టిఫికేట్స్ ఇచ్చినాం కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ స్టేషన్స్ మనం పోలీస్ నియర్ బై పోలీస్ స్టేషన్ అని చెప్పేసి కదా ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి క్రైమ్ కి వెళ్ళి చెక్ చేస్తారు డిస్ట్రిక్ మొత్తం చెక్ చేసేస్తారు అనమాట ఎస్బీ ఎంక్వైరీ ఎస్బీ ఎంక్వైరీ మొత్తం చెక్ చేస్తారు ఇక్కడ లాస్ట్ లో ఒకటి చూడండి ఇక ఇది జే ఆప్షన్ జే ఆప్షన్ లో మొత్తం మీరు ఒకసారి కావాలంటే తర్వాత దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత ఒకసారి చూడండి దీన్ని ఏంటంటే ఇది మీరు ఒకవేళ కాంపౌండెడ్ ఇఫ్ ఎనీ ఇఫ్ ది కేసెస్ పెట్టి కేసు అయినా లేదు కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్పేసి అన్నారు వాళ్ళు మొత్తం ఈ ఈ సిక్స్త్ పేజీలో చూడండి ఒకవేళ కేసులు పెట్టి కేసులు ఉన్నా ఏ కేసులు ఉన్నా కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మెన్షన్ చేయకపోతే మాత్రం రిజెక్ట్ అవుతారని చెప్పేసారు ఒకవేళ మెన్షన్ చేస్తే మాత్రం ఇఫ్ అంటే కాంపౌండెడ్ అయినా కాంప్రమైజ్డ్ అయినా అక్వివేటెడ్ అయినా ఉన్నా కానీ అది టీఎస్ఎల్ చైర్మన్ డే డెసిజన్ తీసుకుంటారని చెప్పేసి ఇచ్చారు దీంట్లో ఓకేనా అది ఎక్స్బి ఎంక్వైరీ సంబంధించి మెడికల్ ఐ సంబంధించి సిక్స్ బై సిక్స్ ఉండాలి నియర్ బై అయితే జీరో బై ఫైవ్ ఉండాలి ఇది మెడికల్ సంబంధించింది ఐ సంబంధించింది ఇచ్చారు తర్వాత వచ్చేసి కింద మనకు మెడికల్ డేట్ సంబంధించింది ఓకేనా మెడికల్ డేటు ఇక్కడ చూడండి మెడికల్ డేటు ఎయిట్ ఎయిటీన్ టెన్ ట్వంటీ ట్వంటీ త్రీ బై ది సిపిఎస్పి కలెక్టెడ్ అటెస్టేషన్ ఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ది ఒరిజినల్ అప్లికేషన్ ఫార్మ్స్ ఎలాంగ్ విత్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ ఓకేనా చెక్ స్లిప్స్ బ్రాంచెస్ ఫ్రమ్ ది కన్సల్ట్ ఎస్సిపి వేరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాజ్ డన్ ఓకేనా ఇక్కడ పద్దెనిమిదో తారీఖు కల్లా ఎస్పీ నుంచి వాళ్ళైతే ఈ సర్టిఫికేట్స్ అనేవి తీసుకుంటారు మనకు ఇరవై మూడో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ పదకొండో తారీఖు దాకా మెడికల్ ఎగ్జామ్ మెడికల్ అనేది జరుగుతుంది ఓకేనా మెడికల్ జరిగిన తర్వాత తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఏమవుతుందంటే అది తీసుకెళ్ళి సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఇది గుర్తుందే లేదో ఎస్ఏ వాళ్ళకి కూడా సేమ్ ఇచ్చారు సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ పదిహేనో తారీఖు కల్లా బోర్డుకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ టీఎస్ఎల్ పేరు హైదరాబాద్ బోర్డుకి సబ్మిట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రైనింగ్కి కానిస్టేబుల్ ఎప్పుడు వెళ్తారంటే ఇప్పుడు నవంబర్ పదిహేనో తారీఖు సబ్మిట్ ఉంది కాబట్టి దాని తర్వాత ఖచ్చితంగా వారం వారం పది రోజులు అయితే పడుతుంది అంటే మనకు నవంబర్ లాస్ట్ వీక్లో అయితే సివిల్ ఏఆర్ వాళ్ళు ఎస్ఆర్సిపి మాత్రం ట్రైనింగ్కి అయితే వెళ్తారు ఓకేనా దీని తర్వాత దీ ఇట్లా చూసుకుంటే ఇంకోటి ఇక్కడ మెడికల్ సంబంధించింది కదా మెడికల్ టీఎస్ఎస్పి వాళ్ళకి కూడా ఇప్పుడే చేస్తారు ఈ ట్వంటీ త్రీ నుంచి నవంబర్ లెవెన్ వరకు టీఎస్ఎస్పి వాళ్ళకే చేస్తారు ఓకేనా టీఎస్ఎస్పి వాళ్ళకి కూడా చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం కూడా సేమ్ చేశారు బట్ ట్రైనింగ్ మాత్రం వాళ్ళకి తొమ్మిది నెలల తర్వాత ఉంటుంది ఓకేనా తొమ్మిది నెలల తర్వాత అంటే ఇప్పుడు వీళ్ళు నవంబర్ లాస్ట్ వీక్ అంటే సరే డిసెంబర్ తీసుకున్నా కానీ ఆగస్టు వరకు వీళ్ళ ట్రైనింగ్ అయిపోయింది సివిల్ ఏఆర్ వాళ్ళు మిగతా వాళ్ళది తర్వాత ఈ టిఎస్ఎస్పి వాళ్ళని లాస్ట్ టైము వీళ్ళ ట్రైనింగ్ అయిపోయిన ఒక వారానికే హెడ్ క్వార్టర్ నుంచి కాల్స్ చేసి పిలిచారంట మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వబోతుంది రెడీగా ఉండని చెప్పేసి ఒక వారం ముందే ఫోన్ చేసి చెప్పారంట సో మనకు ఇప్పుడు టీఎస్ఎస్పి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మనం బోర్డుకి ఏదైతే నెంబర్ ఇచ్చినామో ఏది ఇప్పుడు లాగిన్ అవుతాం కదా నెంబరు ఆ నెంబర్ని మీ మీ నెంబర్ని జాగ్రత్తగా తొమ్మిది నెలల వరకు అయితే ఉంచుకోండి ఆన్లో ఉంచండి ఓకేనా ఆ నెంబర్ తీసేయకండి ఎందుకంటే దానికైతే ఫోన్ చేసి లాస్ట్ టైం అలాగే చేశారంట నేను కనుక్కున్న మా ఫ్రెండ్స్ని ఫోన్ చేసి చెప్తారు మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మీరు రెడీగా ఉండను అని చెప్పేసి చెప్తే మనకి ఇది అవుతుంది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫోన్లో అయితే ఉంచండి మనకి ఇప్పుడు టీచర్స్ వాళ్ళకి ఎప్పుడు మ్యాక్సిమమ్ స్టార్ట్ అవ్వబోతుందంటే ఆగస్టు కదా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్గా ఓకేనా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఏ టైంలో అయినా స్టార్ట్ అవ్వచ్చు ఇక ఇది గుర్తుంచుకోండి మెడికల్ వచ్చేసి ఇప్పుడే టీఎస్ఎస్పీ కంప్లీట్ అయిపోతుంది ట్రైనింగ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వబోతుంది ఓకేనా మెడికల్ మాత్రం ఇప్పుడే ఇరవై మూడు నుంచి పదకొండో తారీఖు అయితే మెడికల్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది ఎవరైనా టెన్షన్ పడకండి మెడికల్ అందరికీ ఇప్పుడే చేస్తారు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పిన బట్ ఇక చాలామంది వేరే వేరే అంటే ఇప్పుడు జరగకపోవచ్చు తర్వాత జరగవచ్చు అని చెప్పేసి చెప్పారని చెప్పారు అవన్నీ ఉండదు లాస్ట్ టైం ఎలా జరిగింది ఇప్పుడే ఇందాకలా ఇక ఈ కేస్ యూనిట్ ఇక ఆఫీస్ సంబంధించింది అనమాట ఇది ఎవరైనా కేసెస్ సంబంధించింది ఇది డీటెయిల్స్ మొత్తం మాక్సిమం అర్థమైపోయి ఉంటుంది మ్యాక్సిమం ఒకలా నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసే ఇది టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీరైతే షేర్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా స్క్రీన్ షాట్ అండ్ షేర్ ఆప్షను ఇచ్చేసి రోజులు అయింది మీరు చూసారో లేదో నేను ఇక మామూలుగా పోస్ట్ చేసేస్తున్నా మీరు కావాలంటే దాంట్లో నుంచి బయటకు కూడా షేర్ చేసుకోవచ్చు చూసుకోండి ఒకసారి ఈ పీడిఎఫ్ అయితే ఓకేనా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ